Hopefully it's not rich, anyway, which you're going to come up with tonight. Mangalo, we'll go to Monday class, Kerala. Yohan Swarta. Palhero Jai. Muda Vachino, Samajan Rapurundi. Yohan Swarta, Palhero Jai, Muda Vachino. Advitiya Satya Devu Vena Nino No. New Company, Yesu Christu, Yurubutiye Niti Jio. నిత్య జీవానికి ఆధారమైంది రెండు ప్రత్యేకమైన సంగతులు. అద్వితీయుడు సత్యదేవుడైన తండ్రిని ఆయన పంపిన యేసుక్రీస్తుని ఎరుగుట నిత్య జీవం అనుకున్నాం అని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని ఎరుగుట అనేది దేవుని విశ్వసించడం అనే మాటలతో ఉండలా. దేవుని ఎరుగుట అంటే దేవుని వ్యక్తిగా ఎరగాల్సిన అవసరం ఉంది అని చెప్పుకున్నాం. దేవుని దేవుడు ఒక వ్యక్తి అనే సమాచారం ఎరగాలి మనుషులు. రెండు, దేవుని యొక్క స్వభావాన్ని ఎరగాలి. దేవుని స్వభావాన్ని ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. మూడు, దేవుని చిత్తాన్ని ఎరగాలి. దేవుని చిత్తం ఎరగకుండా దేవుని ఎరిగినట్టు కాదు. కాబట్టి దేవుని ఎరగకుండా నిత్య జీవం పొందాలని ఎదురు చూసేవాళ్ళు నిరాశపరచబడతారు. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తుని ఎరుగుట అనే ఒక విశేషమైన సంగతిని గురించి ఆలోచించేస్తాం. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అది అనేకులకు తెలియదు. ఈ మాట మాట్లాడటం నేను ఆశ్చర్యపోవట్లేదు, మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అసలు మీకు ఇంతకీ ప్రభువైన యేసు ఎవరో తెలుసునో లేదో నాకు అనుమానం. ప్రభువైన యేసుని గురించిన అపార్థాలు గ్రంథంలో గ్రంథం తీసుకుని అపార్థం చేసిన అనేక మంది ఉన్నారు. ప్రభువైన యేసుని ఎరుగని వాళ్ళు ఏమంటుంటారంటే అబద్ధ బోధలు చేస్తారు. మొదటి అబద్ధ బోధ, ఒకప్పుడు ఆయన దేవుడుగా ఉన్నాడని, ఆ దేవుడు తండ్రిగా ఉన్నాడని, తండ్రి కుమారుడు అయ్యాడని, అందుకని దేవుని కుమారుడు అయ్యాడని అంటూ మొదలెట్టేశారు. ఆ తర్వాత ఆయన పరిశుద్ధాత్మకు వచ్చాడని, త్రిత్వమని మాట్లాడేవాడికి కృష్ణం అంటే అసలు ఎవరో తెలియదు ఖచ్చితంగా. విశ్వప్రభుని మాట్లాడాలి కానీ అలాంటి వాడికి హక్కు లేదు. బైబుల్ సంపూర్ణంగా అలాంటి అబద్ధ బోధకు విరోధంగా మాట్లాడుతుంది. దాని గురించి నేను ఇప్పుడు వివరించడానికి ఆలోచన చేయటం. రెండవ ఒక వింతన అబద్ధ బోధ ఉంది క్రీస్తు సంఘాల్లో. వాటి మనం క్రీస్తు సంఘాలు అన్నారో కాదో నాకు అనుమానం. అదేంటంటే నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, ఆత్మలు ఉన్నాయి. వాటిలో ఒక వ్యక్తి దేవత్వం యొక్క పరిపూర్ణతను సాధించాడంట. ఆ సాధించిన వ్యక్తికి దేవుడు కుమారుడని పేరు పెట్టాడంట. అలాంటి అనేక మంది కుమారుడు భూమి మీద కావాలని నరులను చేశాడంట. ఇలాంటి అబద్ధ బోధ క్రీస్తు సంఘాలు అనబడిన వాటిలో ఉన్నాయి. ఇది అబద్ధ బోధ. అసలు వాస్తవానికి దేవుని కుమారుడు అని క్రీస్తు అంటే గ్రంథం ఏం చెప్తుంది? అలా ఎరిగితే ఎరిగినట్టు, లేకపోతే ఎరిగినట్టు కాదు. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:11 గ్రంథం ఏం చెప్పిందంటే మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మాకు వరకు. కాబట్టి దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో అందరం ఏకత్వం పొందాలి, ఒకే విశ్వాసం కలిగి ఉండాలి. ఏక శరీరం అంటే ఏక విశ్వాసం కలిగిందై ఉండాలి. నువ్వు నిజంగా మీరు క్రీస్తుబాబు సంఘమై ఉంటే ఎంతమంది ఉన్నాయి కూర్చున్న వారందరికీ ఒకే రకమైన విశ్వాసం అంటే మీరు క్రీస్తు సంఘమై ఏక శరీరం అయ్యడానికి అవకాశం ఉంటుంది. దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది ఒకే విశ్వాసం కలిగి ఉండి ఆ విశ్వాసము సత్యమైన విశ్వాసమయ్యండి. అపోస్తలుల కార్యాలు గమనించారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏకత్వం ఎలా వస్తుందో గ్రంథం తేటగా తెలియజేస్తుంది. దయతో మనం జాగ్రత్తగా ఆలకించాలి. యోహాను సువార్తలో 17వ అధ్యాయం ఏకత్వం వచ్చే ఒకే ఒక మార్గం ప్రభువైన యేసు తెలియజేస్తున్నారు. 17వ అధ్యాయంలో
21-22 తండ్రి నాయందు నీవును నీయందు నేరును కొనలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. అపోస్తల బోధ వలన క్రీస్తునందు విశ్వాసం ఉంచే వారందరూ ఏకమై ఉంటారు. నేను గతంలో మీకు తెలియజేసిన రెండు అబద్ధ బోధలు అపోస్తల బోధకు సంబంధించిన అపోస్తల లాంటి బోధ చేయలా. మూడవ అబద్ధ బోధ ఉంది, దాని గురించి ప్రస్తుతించి మాట్లాడబోవట్లేదు నేను. దేవుని కుమారుని గురించిన ఏకత్వం అంటే క్రీస్తు సంఘం ఏంటిది, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది గ్రంథం మాట్లాడాలి. కథలు కాకమ్మ కథలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు క్రీస్తు సంఘం పేరుతే. నేను చెప్పిన కాకమ్మ కథ ఉందే, నిత్యత్వంలో దేవుడు ఒక వ్యక్తికి కుమారుడని పేరు పెట్టాడంట. ఎందుకు పెట్టాడంటే దేవత్వం యొక్క లక్షణాన్ని సంపూర్ణతను సాధించాడంట ఆత్మ, అందుకని కుమారుడని పేరు పెట్టాడంట. అలాంటి కుమారులు అనేక మంది కావాలి భూమి మీద నగరం చేశాడంటే ఇలాంటి అబద్ధ బోధ కల్పన కదా అది. కానీ క్రీస్తు సంఘం అని పేరుతో చాలా మంది అవుతున్నారు మనుషులు. గ్రంథం చూస్తాం, అపోస్తల బోధ ప్రకారం యేసుక్రీస్తు ఎవరు, ఎరుగుటే నిత్య జీవం, ఆయన ఎరుకకుండా నిత్య జీవం పొందేదానికి అవకాశం. అలాగే క్రీస్తు బోధంలో నీకు తెలియకుండా ఆయన విశ్వాసం ఏంటి, అర్థరహితమైన సమాచారం. ఫిబ్రవరి రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిబ్రవరి 1వ అధ్యాయం మొదటి నుండి పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అది విశేషమైన సంగతి. పూర్వకాలము దేవుడు నానా విధాలుగా అనేక విధాలుగా అనేక సమయాల్లో ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడంట. ఈ దినమున అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభువైన యేసు ద్వారా దేవుడు నేడు మనుషులతో మాట్లాడే ఒక విశేషమైన కార్యక్రమం ఉంది. దేవుడు మాట్లాడతాడు క్రీస్తు ప్రభు ద్వారా. అందువలన తండ్రి కుమారుడు ఒకటే అంటానికి అబద్ధ బోధన సంగతి తెలిపోతుంది. ఇది ప్రత్యేకించి మత్తయి సువార్తలో 17వ అధ్యాయం ఈ సంగతి గతంలో నేను మెన్షన్ చేశాను, మరొకసారి అనుకుంటున్నా. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో పరలోకమందు దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మనుషులతో మాట్లాడే విశేషమైన కార్యక్రమం గురించి రాయబడి ఉంది. 17వ అధ్యాయం మొదటి నుండి 6 దినములైన తర్వాత యేసు పేతురుని యాకోబును అతని సహోదరుని యోహోవును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెలియవాయను. ఇదిగో మోషేయు ఏలియా వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పెద్ద ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషకు ఒకటి ఏరియాకు ఒకటి 3 పన్నుసార్లు కట్టుదామని వేస్తూ చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన మేఘము వారిని కమ్ముకొనడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఏదో నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినడానికి ఒక శబ్దము ఆకాశం నుండి ఆ మేఘం నుండి పుట్టాను. ప్రత్యేకించి నిరూపాంతరం కొండ మీద జరిగిన విశేషమైన కార్యక్రమం గతంలో అన్నాను, మళ్ళీ అంటున్నా. ప్రభువైన యేసు మోషే ఏలియాలు మళ్ళా వారి ముగ్గురు పేతురు యాకోబు యోహాను అనే ముగ్గురు అంతస్తులో ఉన్నవారు, ముగ్గురు సేవకులుగా ఉండడానికి ఇష్టపడిన మనుషులు. వాస్తవానికి మోషే ఏలియాను పేతురు ఎలాగ గుర్తుపెట్టాడో నాకు తెలియదు, అని అది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. కానీ ప్రభువైన యేసుతో పాటు మోషేయు ఏలియాలు ఉన్నారు. మోషే ధర్మశాస్త్రానికి ప్రతినిధి,
ఏలియా ప్రవక్తలకు ప్రతినిధి. ధర్మశాస్త్రం ప్రవక్త లాగా వచ్చిన అడిగిపోయిన తర్వాత కృష్ణుడు ప్రత్య నిబంధన ప్రతినిధి. కాబట్టి పేతురు సలహా ఏంటంటే, ప్రభునేసు నీతో పాటు ఆడు ధర్మశాస్త్రం ప్రత్య నిబంధనతో పాటు ధర్మశాస్త్రం ప్రవక్త లక్షణంగా వచ్చిన కలుపుకొని అన్నట్టు తన భావం తెలియజేస్తుంటే పరలోక మందేవుడు జోక్యమించుకున్నాడు. తప్పు అలాగది మాట్లాడుతూ నా ఉద్దేశం మీద అని పరలోక మందేవుడు తెలియజేశాడు. మోషే ఏలియాలు కాదు ఇక మీదట, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు వస్తున్నా, ఈయన మాట మీనండి. కాబట్టి దేవుని కృష్ణ ప్రభు మాట వినటం దేవుని యొక్క చిత్తం. దేవుని కుమారుడు అంటే అర్థమేంటి? ఏప్రిల్ ప్రశ్న పత్రిక అర్థం చెప్పుద్ది. మనం సొంతంగా అర్థం చెప్పాల్సిన అవసరంలా, కథ చెప్పక్కర్లేదు. దేవదూతలు ఎప్పుడు పరలోకంలో ఉన్నారు, వాళ్ళకి ఒక ఆయన పేరు ఒక ఆయనకి కుమారుడు అని పేరు పెట్టాడు, అలాంటి అనేక మంది కుమారులుగా ఉన్న భూమి మీద వేసే మనుషులు చేశాడని అబద్ధ కథలు చెప్పాల్సిన అవసరం లేదు. గ్రంథం చెప్తుంది ఈ సమాచారం ఏంటో ఏప్రిల్ 1వ అధ్యాయం. ఏప్రిల్ 1వ అధ్యాయంలో దేవుని కుమారుడు కృష్ణుడు అంటే అర్థం ఏంటో గ్రంథం తేటగా మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. 1వ అధ్యాయం పూర్వకాలం ముందు నానా సమయముల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితృతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుల ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచంలోనే నిర్మించను. ఆయన కుమారుడు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమునయండి తన మహత్తుగారి మాట చేత సమత్వ సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుడు కుడి పార్శ్వంలో కూర్చుండి ఉండేను. కాబట్టి దేవుని కుమారుడు అంటే ఎవరంటే, కాబట్టి దేవుని మహిమ యొక్క తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన చిత్తం యొక్క మూర్తిమైన, ఆయన తత్వం యొక్క బుద్ధివంతమైండి, మహత్తుగా తన మాట సర్వము నిర్వహించేవాడు దేవుని కుమారుడు. పాపముల విషయమే శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారికంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుటుంబ పరిశ్రమ కూర్చుండి ఉండెను చెప్తున్నాడు. దానికి అర్థం చెప్పేస్తున్నాడు, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కలిగిన్నాను అని అని పర్లోక మందుడు ఏమన్నాడంటే కృష్ణుని గురించి, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కలిగిన్నాను అన్నాడు. నేడు అనేది నిత్యత్వం ఉండే కార్యక్రమం కాదు. నేడు అనేది టైం ప్రారంభం కాడి నుంచి వచ్చినప్పుడు ఉంటుంది. నిత్యత్వంలో నేడు అనేది ఉండదు. కాబట్టి అబద్ధవాదులు ఏం చేశారన్నమాట, నిత్యత్వంలో కుమారుడు ఉన్నాడు అంటున్నారు. నీవు నా కుమారుడు, నేను నిన్ను కలిగి ఉన్నాను అన్నాడు. నేడు నాకు సమయం ఉంది, నేడు నిన్ను కలిగి ఉన్నాను అంటానికి అర్థమేంటి? నేను సొంతంగా అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయట్లా, ఎవడని చెప్పిన అంగీకరించను. నేను గ్రంథం చెప్పాలి దానికి అర్థమేంటో. ఇది కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో సమాచారం రాబడింది. వాస్తవానికి కీర్తన 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ సమాచారం రాబడింది. కాబట్టి గ్రంథం చెప్పే సందేశం జాగ్రత్తగా ఆలకించాల్సిన అవసరం ఉంది. కాకమ్మ కథలు మానేద్దాం. దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందుతాం, అప్పుడే మనం కృష్ణ సంఘం వేయడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కృష్ణ సంఘం వహించడానికి అవకాశం ఉండదు. 7వ వచనంలో 6, 7 వచనాలు నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆశీనిగా చేసి ఉన్నాను. నేను కట్టడిని వివరించను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కలిగి ఉన్నాను అని సమాచారం. ఆ సంగతిని ఇక్కడ కోట్ చేసేసాడు. ప్రస్తుతం హెబ్రీయుల రాసిన పత్రికలో కీర్తనలు 2వ అధ్యాయం 7వ వచనం సందేశాన్ని మాట్లాడుతూ నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కలిగి ఉన్నాను అని పరలోకమందు దేవుడు ఇది కృష్ణ ప్రభు గురించి చెప్పిన సందేశం అని హెబ్రియల్ రాసిన పత్రిక చెప్తుంది. దాని అర్థమేంటి? అపోస్తల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో దాని అర్థం ఏంటో తేటగా తెలియజేస్తున్నాడు. ఆ మనుషులు అర్థం చెప్పాల్సిన అవసరం ఉండదు. గ్రంథం దగ్గరకు వచ్చిన తర్వాత
పదమూడో అధ్యాయం అపొస్తలుల కార్యాలు 26వ వచనం నుండి. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడవద్దారా. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉంది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదువుకూర్చున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించిన చేత వచనములు నెరవేర్చిరి. ఆయన ఎందు మరణమునకు తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపించవాలని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గురించి వ్రాయబడినవని నెరవేర్చిన తరువాత ఆయనను రాణి మీద నుండి నింపి సమాధిలో పెట్టి, ఇదంతా భీష్మమును గురించిన సమాచారమే. అయితే దేవుడు మృతుల నుండి ఆయనను లేపాను. ఆయన గలిలే నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడెను. వారు ఇప్పుడు ప్రజల ఎదుట సాక్షులు అయ్యున్నారు. దేవుడు యేసుని లేపి మన పెద్దలకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చడం మీకు మేమును మీకు సువార్త ప్రకటించున్నాం. అలాగే నీవు నా కుమారుడు, నేను నిన్ను కనింటిని అని రెండవ కీర్తనలు వ్రాయబడింది చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసు నేడు అనేది నిత్యత్వంలో కాదు. కాబట్టి యేసు నిత్య కుమారుడు అనేది అర్థరహితమైన అబద్ధము. నేడు అనే సంగతి అపొస్తలుడు బోధ చెప్తుంది. నేను నిన్ను కనియున్నాను అని కీర్తన నుంచి కోట్ చేసి పరిశుద్ధాత్మ అర్థం చెప్తున్నాడు. మనుషులు అర్థం చెప్పటంలా. కాబట్టి నేడు అనే మాట ప్రత్యేకించి మాట్లాడుదాం. ప్రత్యేక సందర్భం ఏమంటే ప్రభువైన యేసును పట్టాభిషిక్తునిగా చేసిన దినాన్ని గురించి మాట్లాడిన సందేశం ఇది. దయతో మనం ఆలకించండి. పూర్వకాలము 2వ మొదటి దిన వృత్తాంతం 28వ అధ్యాయం. మొదటి దిన వృత్తాంతంలో 28వ అధ్యాయం 5వ వచనం రాబడింది. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసినాడు, దావీదు మాట్లాడుతున్నాడు. అయితే ఇశ్రాయేలు పైన యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులలో సొలొమోను కోరుకొని, మొదటి దిన వృత్తాంతంలో 28వ అధ్యాయం 5వ వచనం నుండి, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసినాడు, అయితే ఇశ్రాయేలుపైని యెహోవా రాజ్యసింహాసనం కూర్చుండుటకు ఆయన నా కుమారులలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగో సెలవిచ్చాను. గుర్తుపెట్టుకో జాగ్రత్తగా, నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారుడిగా ఏర్పరచుకొని ఉన్నా. పరమదేవుడు చెప్తున్న సమాచారం జాగ్రత్త కలిగించాలి. రాజైన దావీదు కుమారుడైన సొలొమోను దేవుడు ఏం చేశాడంట, నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారుడిగా నేను స్వీకరించానని చెప్పాడు. కాబట్టి దావీదు కుమారుడైన సొలొమోను దేవుని కుమారుడిగా స్వీకరించబడే ప్రత్యేకమైన ఏర్పాటు. నేను నీ కుమారుడైన సొలొమోను నాకు కుమారుడిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రిని ఎందును. పరమదేవుడు ప్రత్యేకించి యెహోవా రాజ్యసింహాసనం అది సొలొమోనుకి ఇవ్వబడింది. యెహోవా రాజ్యసింహాసనం సొలొమోను సింహాసనం కాదు, ఇది యెహోవా రాజ్యసింహాసనం మీద దావీదు కుమారుడైన సొలొమోను కూర్చొని పెట్టబడ్డాడు. సొలొమోను కూర్చొని పెట్టబడినప్పుడు పరమదేవుడు ఏం చెప్పాడంటే, ఈ సొలొమోను నీ కుమారు నా సింహాసనం మీద కూర్చున్నాయి, నీ కుమారుడు నా కుమారుడై ఉంటాడు, నా సింహాసనం మీద అతను కూర్చుని పెట్టాను, నీ కుమారి నా కుమారిగా నేను చేసుకున్నాను అని చెప్పాడు పరమదేవుడు. నేను అతనికి తండ్రి అయ్యాడు. కాబట్టి సొలొమోను దావీదు కుమారునికి దేవుడు తండ్రి అయి ఉంటాడు, దావీదు కుమారుడు దేవునికి కుమారుడు అయి ఉంటాడు. అది విశేషమైన సమాచారం. దీనికి సంబంధించి గ్రంథం ఎలా రాబడింది చదువుతాం. ఏప్రిల్ రాసిన పత్రికలో 1వ అధ్యాయం ఈ సమాచారం అంతా తెలియజేసేది. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయంలోనే యేసు దేవుని కుమారుడు అంటే అర్థం చెప్పేది ఇప్పటి ఇక్కడ మాత్రమే. ఏప్రిల్ 1వ అధ్యాయంలో ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. నీవు నా కుమారుడు 2వ వచనం 5వ వచనయా, ఇక నీవు నా కుమారుడు, నేడునే నేను కలిగి ఉన్నాను అని ఇది కాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడు అని దూతల్లో ఎవరితో నేను ఎప్పుడైనా చెప్పానా.
కాబట్టి దూతల్లో దేవుడు ఎప్పుడు నా కుమారుడు అనలేదు. కాబట్టి దూతల్లో ఒక ఆయనంట దేవుని యొక్క లక్షణాలు సాధించాడంట, అందుకని కుమారుడు అని పేరు పెట్టాడంట. అబద్ధం. ఎప్పుడు దూతల్లో ఒకరికి ఆ మాట చెప్పలా దేవుడు. ఎవరిని గురించి చెప్పాడు? దావీదు కుమారుని గురించి చెప్పాడు ఈ సమాచారం. రెండవ సమయ రెండవ సమయంలో హనుమంత దేవుడిని చేకించి ఈ సమాచారం మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 2వ సమయంలో 7వ అధ్యాయం 14 12 వచనం నుండి 2వ సమయంలో 7వ అధ్యాయం 12 వచనం నుండి నీ దినములు అంటే దావీదు యొక్క దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచుదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరచుదును. గుర్తుపెట్టుకో. 14వ వచనం నేను అతనికి తండ్రినయ్యుదును, అతడు నాకు కుమారుడు అయ్యుడును. ఇది దావీదు కుమారుడికి తెలియజేసిన విశేషమైన సంగతి. దావీదు సింహాసనానికి వారసుడైన వారికి పరలోకమందు దేవుడు చేసిన వాగ్దానం. నేను అతనికి తండ్రినయ్యుదును, అతడు నాకు కుమారుడు అయ్యుడును. ఎప్పుడు పుట్టే కుమారుడితో సొలొమోను కాదు. ఇది సొలొమోను గురించి చెప్పిన సమాచారం కాదు. సొలొమోను అయితే వేరు. 12వ వచనం మరోసారి చూస్తాం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలోనే వచ్చిన నీ సంతతిని హెచ్చించి సొలొమోను నిద్రించిన తర్వాత పుట్టిన కుమారుడు కాదు. సొలొమోను బ్రతికున్నప్పుడు పుట్టిన కుమారుడు. సొలొమోను తను బ్రతికున్నప్పుడు పుట్టిన కుమారుని పరమ దేవుడు ఏం చెప్పాడంటే, నీ కుమారుని నా కుమారుడిగా నేను పెంచు స్వీకరిస్తాను, నా సింహాసనాన్ని అతనికి ఇచ్చేస్తాను అని చెప్పాడు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న కుమారుడు సొలొమోను కాదు, క్రీస్తు ప్రభు. నీవు నీ దినములు సంపూర్ణ ప్రభులకు నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తర్వాత చచ్చిపోయిన తర్వాత నీ గర్భంలో వాసన నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతనికి స్థిరపరచుదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించను. అతని రాజ్య సింహాసనం నిత్యముగా స్థిరపరచుదను. నేను అతనికి తండ్రినయ్యుడును, అతడు నాకు కుమారుడు అయ్యుడును. ఆ మాటలు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హెబ్రీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ సంగతులు కోట్ చేస్తున్నాడు. అందువల్ల వాస్తవంగా ఏం చెప్తున్నాడంటే, దావీదు కుమారుడు దేవుని కుమారుడు, దావీ సింహాసనానికి వారసుడైన వాడు దేవుని కుమారుడు. హెబ్రీయుల 1వ అధ్యాయం నీవు నా కుమారుడు నేడు నేను కలిగి ఉన్నానని కీర్తనలు 2:7 వచ్చిన సమాచారం. ఇదిగాక నేను అతనికి తండ్రినయ్యుదును, నేను ఆయనకు తండ్రినయ్యను, ఆయన నాకు కుమారుడు అయ్యుడును అని దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాను. ఎప్పుడైనా చెప్పలే. ఎవరి గురించి చెప్పాడు? కృష్ణుని గురించి చెప్పాడు. కాబట్టి దావీదులు 2వ సమయంలో 7వ అధ్యాయం 14వ వచనం చెప్పబడింది కృష్ణుని గురించి. కాబట్టి పరలోకమందు దేవుడు దావీదుతో 2 ప్రత్యేకమైన వాగ్దానాలు చేశాడు. దావీదుతో చేసిన వాగ్దానాల్లో మొదటి వాగ్దానము దావీదు సంతానాన్ని కూర్చున్న వాగ్దానం. దావీదు సంతానాన్ని దేవుడు సింహాసనం మీద కూర్చుని పెట్టి అతను నా కుమారుడిగా నేను స్వీకరిస్తానన్నాడు. అతను నా సిని సింహాసనం మీద కూర్చున్న వాడు నా కుమారుడు, నేను వారికి తండ్రిని. అంటే దేవుని కుమారుడు అనే విశేషమైన సమాచారం. దేవుని కుమారుడు అంటే దావీదు సింహాసనం మీద కూర్చుని దేవుని ప్రజలు ఏలువాడు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలుకు రాజు అని అంటాం. వాస్తవంగా ఏం జరిగేదంటే, 2వ దినవృత్తాంతంలో 23వ అధ్యాయం రాజును అభిషేకించే విశేషమైన విధానం ఇది. 2వ దినవృత్తాంతం 23వ అధ్యాయం 11వ వచనంలో అప్పుడు వారు రాజకుమారుని బయటకు తోడుకొని వచ్చి అతని మీద కిరీటం వచ్చి ధర్మశాస్త్ర గ్రంథం అతని చేతికిచ్చి
అతనికి పట్టాభిషేకం చేసిరి. పట్టాభిషేకం చేసే విశేషమైన కార్యక్రమం కాబట్టి ప్రతి రాజును దావీదు సంతతిలో పుట్టిన ప్రతి రాజును పట్టాభిషేకం చేసే విధానం అది. రాజుగారిని ఒక ప్రత్యేకమైన స్థలంలో నిలబెట్టి అతని తల మీద రాజు కిరీటం పెట్టి అతని చేతిలో ధర్మశాస్త్రం ఇచ్చి ప్రధాన యాజకుడు ఏం చేస్తుంటాడంటే కీర్తన 2 చదువుతాడు. కీర్తన 2 పట్టాభిషేకానికి సంబంధించిన అధ్యాయం. నీవు నా కుమారుడు నేడు నేను కనుగొన్నాము అనేది అది పట్టాభిషేకానికి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి ప్రతి దావీదు కుమారుడు దావీదు రాసిన కీర్తన దావీదు కుమారుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు చదివే కీర్తన 2 ఆ 2 సమాచారం రాబడింది. నీవు నా కుమారుడు నేడు నేను కనుగొన్నాను నీకు పట్టాభిషేకం చేస్తున్నాను అనేది ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రభువైన యేసు జన్మించినప్పుడు దేవుని కుమారుడు అనబడలేదు. లోకసువార్త 1 లోకసువార్త 1 29 వచనండి. ప్రభువైన యేసు జన్మను గురించి మరియకు వచ్చిన సందేశం ఇది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుండగా దూత భయపడకము దేవత్వం నీవు కృపొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. పుట్టినప్పుడు సర్వోన్నత కుమారుడు కనబడ్డా. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యువకం లేరును. ఆయన రాజ్యం అంతం లేని దేవుడుగానే అంతం చెప్పాడు. మీరు జాతర గుర్తుపెట్టుకుంటే అక్కడ 2 సంగతులు జరిగాయి. దావీదు కుమారుడు దేవుని కుమారుడు అనే భావం తేటగా సూచించబడింది. యేసు దావీదు కుమారుడు అంటే దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలుకు రాజు అని అర్థం. మీకు ఆ భావన కలగకపోతే యేసుక్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందే ఛాన్స్ ఉండదు. దేవుని కుమారుడు యేసు ఇశ్రాయేలుకు రాజు. ఇశ్రాయేలుకు రాజు అనేటప్పటికీ భౌతికమైన శరీరమైన ఇశ్రాయేలుకు రాజు అనే భావన కాదది. ఈ ఇశ్రాయేలు దేవుని ఇశ్రాయేలు. ప్రత్యేకించి దేవుని ఇశ్రాయేలుకు కృష్ణవు రాజు. గల్తీయ రాష్ట్ర పత్రికలో దేవుని ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకతలు గురించి భౌతికమైన ఇశ్రాయేలుకు వారికి సంబంధం లేదు. వాస్తవానికి వీరు సున్నతి సంబంధులు కాదు. గల్తీయ రాష్ట్ర పత్రిక 6:15 నుండి కృత సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటందు ఏమీ లేదు, పొందక పోటీ అందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకోరు వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృపయు కలుగును గాక. ఈ దేవుని ఇశ్రాయేలుకు రాజు క్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అంటే. నువ్వు దేవుని ఇశ్రాయేలువా? నువ్వు దేవుని ఇశ్రాయేలువా కాదో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు నిజంగా దేవుని ఇశ్రాయేలు అయితే కృష్ణబాబు నీకు రాజుల సంగతి నీకు అర్థమై ఉండాల్సిన వాస్తవం. యోహాను సువార్తలో 1:1 యేసు దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజు అని. ఇశ్రాయేలు ప్రత్యేకమైన ఇశ్రాయేలు, భౌతికమైన శరీర సంబంధమైన ప్రకృతి సంబంధం ఇశ్రాయేలు కాదు. కృత సృష్టి పొందిన ఇశ్రాయేలు దేవుని ఇశ్రాయేలు. యోహాను సువార్త 1:47 నుండి సమాచారం రాబడింది. యేసు నత్రయులు తన యుద్ధకు వచ్చి చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిది ఏ కపటం లేదని అతని లేదని అతను గురించి చెప్పాను. నువ్వు నన్ను ఎరువు ఎలా పెరుగుతుందని నత్రయులు ఆయన అడుగు యేసు. ఫిలిప్పు నేను పులోకమునిపే నీవు అంజరు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూచుతున్నానంటూ చెప్పు. నత్రయులు బోధకుడా, నీవు దేవుని కుమారుడు ఇశ్రాయేలు రాజువు. దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజు అనేది ఒకే ఒక అర్థం. అంతేకాని దూతలు ఒక ఆయన దేవుని యొక్క లక్షణాలు సంపాదించాడు కాబట్టి ఆయనకి దేవుని కుమారుడు అని పేరు పెట్టాడు అనేది అబద్ధం. కృష్ణబాబు నిత్యత్వంలో కుమారుడు అనే మాట సర్వబద్ధం. మనకు అర్థం లేదు వాస్తవానికి. యేసు దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలుకు రాజు అని అర్థం.
ఈ అర్థంలో మనుషులందరూ ఏకత్వం పొందాలి క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ. మీరు విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది ఏకత్వం ఇక్కడ లేకపోతే అది క్రీస్తు సంఘం అనబడటానికి అవకాశం ఉండదు. యేసు దేవుని కుమారుడు అంటే ఇస్రాయేల్ రాజు అని అర్థం. నీవు ఇస్రాయేలుడివై ఆయన నీ జీవితాన్ని ఏలే ప్రత్యేకమైన రాజు ఉండటమనేది దేవుని సంకల్పం భాగమైంది. దావీదు కుమారుడు దేవుని కుమారుడు లోక ఒకటి అడిగే మరొకసారి దావీదు కుమారుడు దేవుని కుమారుడు అనే ఒక విశేషమైన సమాచారం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 31 వచనం నుండి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ముందు దేవుని కుమారుడు అనబడతాడు. దేవుడు ఏం చేస్తుంటాడంటే దావీదు దావీదు యొక్క సింహాసనాన్ని ఈయనకి ఇస్తాడు అని వాగ్దానం. కాబట్టి దావీదు కుమారుడు దేవుని కుమారుడు అనే ఒక విశేషమైన సమాచారము. దావీదు కుమారుడు ఇస్రాయేల్ రాజు అనే నీవు నిజమైన ఇస్రాయేలుడు అయ్యండి కృష్ణుడు నీ జీవితానికి రాజు అనే ఒక విశేషమైన విశ్వాసం కలిగి ఉండటమని దేవుని కుమారుడు అంటే అర్థం. రకరకాల అర్థాలు చెప్పాల్సిన అవసరం ఉండదు. అందువల్ల ఇస్రాయేల్ రాజు యూదా రాజులందరినీ అందరినీ సింహ పట్టాభిషేకం చేసే రోజున ప్రత్యేక మనస్థానం నిలబెట్టి అతని మీద తన మీద కిరీటం పెట్టి అతని చేతిలో ధర్మశాస్త్రం ఇచ్చి రెండో కీర్తనం చదువుతాడని చెప్పారు ప్రధాన యాజకుడు. అది తరతరాలకు చదువుకుంటూ జరుగుతూ వచ్చిన కార్యక్రమం. అది సొలొమోను దగ్గర నుండి చివరికి వారి చివరి రాజు అయిన యోషియా దగ్గరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ఆ పట్టాభిషేకానికి సంబంధమైన ఆ కీర్తనను అపోస్తలులు కోట్ చేస్తూ పరలోకమందు దేవుడు కృష్ణబాబు పట్టాభిషేకం చేసే రోజున ఈ సంగతి చెప్పాడు అని అడవి. నీవు నా కుమారుడవు నేడు నేను కనియున్నాను అంటే పట్టాభిషేకానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి నీవు నా కుమారుడు